ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో కేవలం ఒక చెంచా మిశ్రమాన్ని పాల్లో కలుపుకొని త్రాగడం ద్వారా మీ కంటి చూపు పెరుగుతుంది కంటి అద్దాలను తొలగిస్తుంది ఫ్యూచర్లో కంటి సమస్య అనేది రాదు కంటిలో నీరు కూడా రాదు అయితే రెండు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఉపయోగపడేవి ఏమున్నాయో చూద్దాం దానికన్నా ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్తే ముందుగా మీరు సిస్టమ్ వర్క్ చేస్తున్నట్లయితే లేదా ఖాళీగా ఉన్న ప్రతిరోజు పది నిమిషాల పాటు మీ కళ్ళను బ్లింక్ చేస్తూ ఉండండి దీని ద్వారా మీ కళ్ళకు ఒత్తిడి తగ్గుతుంది రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది అంతేకాదు కణితి నుండి నీరు కారణం కూడా తగ్గుతుంది ఇక రెండవ టిప్ ఇది మీరు ఎక్కడున్నా పాటించవచ్చు ప్రయాణం చేస్తున్నా కూడా ఏంటి అంటే మీ బటన్ వేల్ను మీ కళ్ళకు సూటిగా పెట్టుకోండి దీని తర్వాత కళ్ళు ఆర్పకుండా మీ బటన్ వేల్ని చూస్తూ ముందుకు వెనక్కి బటన్ వేల్ను తిప్పండి ఇలా మీరు పదిహేను నిమిషాల పాటు చేయాల్సి ఉంటుంది దీని ద్వారా మీరు మీ కంటి చూపు బాగా పెరుగుతుంది ఇక మూడవ టిప్ వచ్చేసి ప్రెజర్ పాయింట్ ఇది వచ్చేసి మీ చూపుడు వెలికి మధ్య వెలికి మధ్య ఉంటుంది ఆ పాయింట్లో మీ బొటన్ వేలితో ప్రెస్ చేయాల్సి ఉంటుంది దీన్ని మీరు అలవాటు చేసుకోండి రెండు చేతులకి ప్రెజర్ అనేది ఇస్తూ ఉండండి ఇక నాలుగో టిప్ వచ్చేసి మీ మిశ్రమాన్ని రోజు పాలలో వేసుకుని త్రాగాల్సి ఉంటుంది మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా వంద గ్రాముల శనగలు ఇందులో యాభై గ్రాముల సోంపుని యాడ్ చేసుకోవాలి అలాగే అలాగే ఆరు ఇలాచీలను కూడా ఇందులో కలుపుకోండి ఇక ఇప్పుడు కొన్ని మిరియాలు కూడా కలుపుకోవాలి చివరిగా ఇంగ్రీడియంట్ వచ్చేసి యాభై గ్రాముల షుగర్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని ఈ మిశ్రమాలన్నింటినీ మిక్సీ పట్టుకుని పొడిలా చేసుకుని ఒక గ్లాస్ డబ్బాలో స్టోర్ చేసుకోండి ఇక దీన్ని ప్రతిరోజు వేడిపాల్లో కలుపుకుని త్రాగండి మరోటి పొచ్చేసి మిశ్రమాన్ని ఒక చెంచాడు నోట్లో వేసుకుని నమిలి గోరువెచ్చని నీళ్లు త్రాగండి అయితే మిశ్రమాన్ని ఏ సమయంలో తీసుకోవాలంటే పరగడుపున ఒకసారి అలాగే రాత్రి భోజనం చేశాక ఒకసారి తీసుకోండి ఇలా చేయడం ద్వారా కేవలం రెండు నెలల్లో మీరు మీ అద్దాలను తీసి పక్కన పెడతారు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి అలాగే చల్లనీటితోనే మీ కళ్ళును శుభ్రం చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి